हेलो एव्रीवन, वेलकम टू सिग्नेचरी एम्ब्रॉयडरी। ट्रू साइज़र लो नेक साइज़ कस्टमर अड़िगिन साइज़ प्रकारम एला चेंजेस चेसुकोवाली अनेदी चूपिस्तानंडी। फाइल लोकि वेल्ली मनकि ए डिज़ाइन अयिते कावालो अदि चूस चेसुकोनि मनम ओपन अने कोडिते वच्चेस्तुंदी। ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేయగానే మనకి పైన హైట్ విడ్త్ ఎంత ఉందో మనకి ఇక్కడ తెలుస్తుందండి, అసలు ఎంత ఉంది అనేది। అయితే ఇక్కడ మనము విడ్త్ అనగానే టోటల్ విడ్త్ ఉంటుందండి। ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఎం ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి పువ్వు ఎండింగ్ నుంచి ఇక్కడ వరకు ఉన్న విడ్త్ అండి ఇది। అలానే హైట్ కూడా కింద ఇక్కడ నుంచి పై వరకు ఉన్న హైట్ అండి అది। ఇప్పుడు జూమ్ చేసుకొని మనం చేంజెస్ చేసుకుంటే పువ్వు అందం పోనంత వరకు మనం ఈజీగా చూసి చేసుకోవచ్చండి। అలానే ఈ పర్సంటేజ్ కూడా మనం కంపల్సరీ చూసుకోవాలండి। ఇక్కడ లాక్ బటన్ ఉంటుందండి, లాక్ తీసేసి మనం ఈ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు నేను చెక్ చేసుకుంటానండి, ఇలా ప్రతిసారి చెక్ చేసుకొని జూమ్ చేసుకొని చూసుకొని మళ్ళీ హైట్ ఎంత వచ్చింది। ఇన్నర్ హైట్ అండి, ఇన్నర్ అంటే మీకు నెక్ ఇక్కడ నుంచి అండి పైకి హైట్ చూసుకోవాలి, మళ్ళీ విడ్త్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి। అది మనము ఎం బటన్ నొక్కితే మనకి స్కేల్ వస్తుంది, దాన్ని బట్టి కంట్రోల్ నొక్కుకుంటే స్ట్రైట్ లైన్స్ వస్తాయి। ఇన్నర్ నెక్ని మనం కంపల్సరీ చెక్ చేసుకుంటూ చేసుకోవాలండి। 3 ఇంచెస్ కావాలంటే 3-5 ఇంచెస్ అంటే 2.5, ఇది 2.5 అవతలది పెట్టుకోవాలి। అలా పెట్టుకునేటప్పుడు కూడా డిజైన్ టు డిజైన్ మళ్ళీ మారుతుందండి, కింద బుటీస్ వచ్చేది, అటాచ్మెంట్లు, ఎన్ని నెక్స్ వేస్తున్నాము, 3నా 2నా అలా కూడా చూసుకోవాలండి। లెఫ్ట్ రైట్ ఉంటే పర్వాలేదు, మళ్ళీ కింద థర్డ్ పార్ట్ కూడా యాడ్ అవుతే అది ఇంకోలాగా ఉంటుంది। కొంచెం మనకి ఏంటంటే ఒక అవగాహన ఉండాలండి డిజైన్ మీద, అవి ఎన్నించెస్ తగ్గిస్తే ఎలా వస్తుంది, ఏంటి ఇన్నర్ నెక్కలు ఎలా అవుటర్ నెక్ ఎలా అనేది మనకు కంపల్సరీగా మెజర్మెంట్స్ తెలిసి ఉన్నప్పుడే మనం ఈ చేంజెస్ చేసుకోవాలండి, లేదంటే కుట్టిన తర్వాత మనకి డిజైన్ అంతా పాడైపోతుంది। ఇక్కడ పర్సంటేజ్లు కంపల్సరీ మనం ఒక చోట నోట్ చేసుకుంటూ మనం ఎంత తగ్గించుకున్నామో చూసుకోవాలండి। చూసుకొని ఇప్పుడు నేను ఇక్కడ 10 ఇంచెస్ పెట్టానంటే టోటల్ నెక్ 10 ఇంచెస్ అని కాదండి, కింద మనకి డిజైన్ నుంచి పైన వరకు 10. ఇన్నర్ నెక్ మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి, కస్టమర్ కనుక 9 ఇంచెస్ నెక్ మాకు ఉండాలి అంటే ఇన్నర్ నెక్ చెక్ చేసుకోండి మీరు। ఇందాక చెప్పిన విధంగా మీరు కంపల్సరీ చూసుకోవాలండి, ఎం ప్రెస్ చేస్తే మీకు స్కేల్ వస్తుంది ఇక్కడ నుంచి పై వరకు, ఇన్నర్ నెక్ అంటే ఇక్కడ నుంచి అండి, ఫ్లవర్ దగ్గర నుంచి కాదు, అదొకటి కంపల్సరీ చూసుకోవాలండి ఇన్నర్ నెక్స్. అలానే సేవింగ్, ఎక్స్పోర్ట్ ఫైల్లోకి వెళ్ళి లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా డిఎస్టి కానీ జేఈఎఫ్ ఇలా పిఈఎస్ ఏ ఫార్మాట్ అంటే ఆ ఫార్మాట్, అలానే ఇక్కడ నేను ఫైల్ ఓపెన్ చేసుకొని న్యూ కొట్టితే న్యూ ఫోల్డర్ వస్తుంది, న్యూ ఫోల్డర్కి నేను పేరు పెట్టుకున్నాను, ఇది 10 ఇంచెస్ నెక్ అని పెట్టుకున్నానండి పేరు, ఆ 10 ఇంచెస్లో నేను సేవ్ చేసుకుంటాను। లెఫ్ట్ నెక్ రైట్ నెక్ చేంజెస్ సేమ్ మెజర్మెంట్స్ తోటి నేను తీసుకొని చేసుకుంటాను। అలానే ప్రతిసారి చేంజెస్ చేసుకున్నప్పుడు మనము ఇన్నర్ నెక్ ఎంత వస్తుంది అనేది చూసుకుంటాను। కొంతమందికి 6.5 కావాలంటారు, కొంతమంది 7 అంటారు ఇన్నర్ విడ్త్, కొంతమంది లెంత్ వచ్చేటప్పటికి 9 ఇంచెస్, 10 ఇంచెస్, మనం చేంజెస్ చేసినప్పుడు అవి కూడా మారుతూ ఉంటాయి, అందుకని కంపల్సరీ మనము ఎంత మారుస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకొని చేసుకోవాలండి। చేంజెస్ చేస్తే అన్ని చేంజెస్లో కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే సేవ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది బుట్టి చూసారంటే ఇది పక్కకు ఉంది, కొద్దిగా అన్ని నెక్కలకి అలా ఉండదు, ఇలాంటివన్నీ చేసేటప్పుడు మనము చూస్ చేసుకోవాలండి। అలానే హ్యాండ్ చేసుకునేటప్పుడు కూడా మనము చూసుకోవాలండి, ఎందుకంటే హ్యాండ్ చుట్టూ మనకి రావాలి కదా, హైట్ ఒకటి మారిస్తే విడ్త్ తగ్గిపోతుంది, అలా చూసుకొని మనము పువ్వు అందం మారినంత వరకు డిజైన్ అందం మారినంత వరకు మనము
చెక్ చేసుకోవాలండి. ఇది కూడా నేను మళ్ళీ సేవ్ చేసుకుంటున్నాను 10 ఇంచ్కి అని పెట్టుకొని ఇన్నర్ది నేను ఔటర్ది చెక్ చేసుకొని దాన్ని బట్టి మనము మార్చుకోవాలి. అలానే బుట్టి కూడా, బుట్టి మార్చుకునేటప్పుడు ఇందాక నేను పర్సంటేజెస్ ఒక చోట రాసుకోవాలండి. ఆ రాసుకున్న పర్సంటేజ్ని నేను ఇక్కడ పెట్టుకుంటే మనకి నెక్లో ఫ్లవర్ ఎంత సైజు వచ్చిందో ఇది కూడా, ఈ బుట్టి కూడా అదే సైజులో మనకి స్టిచ్ అవుతుంది. ఎక్కడైనా అవసరం అనుకుంటే వేస్తాం కదా, అలాంటప్పుడు ఇలా చేంజెస్ చేసుకొని సేవ్ చేసుకోవాలండి. అలానే ఇప్పుడు మీకు ఇంకొక డిజైన్ని తీసుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది సన్నగా ఉన్న డిజైన్, ఇలాంటివి తీసుకుంటే ఎక్స్ట్రా బుట్టి ఏమీ ఉండదు మనకి. అందుకని ఇన్నర్ది ఇది ప్రాబ్లం రాకుండా కొంచెం ఈజీగా ఉంటాయండి. ఓన్లీ హైట్ ఒక్కటి నేను మార్చుకొని ఇన్నర్ది చెక్ చేసుకొని సేవ్ చేసుకుంటానండి. బుట్టి అంటే ఈ ఆకు చివరి నుంచి హైట్ అక్కడ మనకి చూపిస్తుంది. అలా కాకుండా ఇన్నర్ది మనమే ఎం బటన్ ప్రెస్ చేసి మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాగన్నీ డిజైన్ వచ్చిన కొత్తల్లోనే మనం ఎన్ని చేంజెస్ కావాలంటే అన్నీ 8, 9, 10, 11 ఇలా చేంజెస్ చేసుకొని జాగ్రత్తగా చూసుకుంటే మనకి మిషన్లో చేంజెస్ చేసే పని తగ్గుతుంది, టైం సేవ్ అవుతుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.